అందరికీ నమస్కారం. నేను మౌనిక. తెలుగు అనేది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష. దీనిని మాట్లాడే ప్రజలకు ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు. భారతదేశంలో అధికంగా మాతృభాషగా మాట్లాడే భాషల్లో తెలుగు నాలుగో స్థాయిలో ఉంది. తెలుగు భాషలో సుమారు 10,000 పురాతన శాసనాలు ఉన్నాయి. అటువంటి తెలుగు భాష యొక్క గొప్పతనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు పి సంజన. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా నేను తెలుగు భాష గొప్పదనం చెప్పబోతున్నాను. మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో మన మాతృభాషని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హిందీ కావచ్చు, ఎవరి భాష వారికి గొప్పది. మనం తెలుగు భాష తక్కువ అని అనుకోకూడదు. తెలుగు భాషకి చాలా చరిత్ర ఉంది. తెలుగు భాష సంస్కృతం నుంచి ఆవిర్భవించింది. అందులో ఎందరో కవులు, రచయితలు, గ్రంథకర్తలు చాలా చాలా రచనలు చేశారు. వారి పరభాషలను గౌరవించడమే తెలుగు భాష గొప్పతనం, తెలుగు వారి గొప్పతనం. ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికాలోను, పశ్చిమ ఆసియాలోను, ఆంధ్ర తెలంగాణలోను ప్రతి సంవత్సరం జరుగుతాయి. అమెరికా తెలుగు వారు ఇంకా తెలుగుని గౌరవిస్తున్నారంటే దాని అర్థం తెలుగు చాలా గొప్పది. తెలుగు భాషను గౌరవించాలి. తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి. గొప్పవాళ్ళు రాసిన రచనలు, పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లె గీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు, విప్లవ గీతాలు చదవాలి. ఎన్నిటిలోనూ వారు చేసిన భావ ప్రకటన, కొత్త కొత్త పద్యాలు, సంగీత అలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి. ఇవన్నీ తెలుగు భాష గొప్పదనం. తెలుగు భాష గొప్పదనం మనకి ఎంతో అవసరం. తెలుగు భాష దినోత్సవం 29 ఆగస్టున జరుపుతాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జి యోగాన్ని. నేను 9వ క్లాస్ చదువుతున్నాను. ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి చెప్పబోతున్నాను. మనం తెలుగు భాషలో ఎన్నో గొప్ప భక్తి గీతాలు, మహాభారతం, రామాయణం, భాగవతం, దశావతారాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మనం ఈ కాలంలో ఇవేవి చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైన ఎక్కువ మక్కువ చూడడం న్యాయం కాదు, పద్ధతి కాదు. అది మాతృద్రోహం చేయడమే. భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపిని ఆస్వాదించగలిగితే వారు తప్పకుండా మాతృభాషలకు అభిమానులు అవుతారు. ఈ కాలంలో పిల్లలు మాతృభాషను కించపరచరాదు. ఇంగ్లీష్, హిందీ మరి ఇతర భాషలను నేర్చుకోవాలి, కానీ తెలుగు భాషను గౌరవించాలి. ఇది చాలా తీయనిది. తెలుగు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పాశ్చాత్యులు కొనియాడారు. త్యాగరాజు కృతులు, అన్నమయ్య కీర్తనలు కోట్లాది మంది నోళ్ళలో ఎప్పుడూ నాంటూనే ఉంటాయి. శ్రీనాథుని కావ్యాలు అతి సుందరమైన మరియు అత్యంత ఆహ్లాదమైనవి. చిన్నయ్య సూరి తెలుగు వ్యాకరణాన్ని రాశారు. ఇంత గొప్ప భాష తెలుగు భాష దినోత్సవం 29 ఆగస్టున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఆధునిక కవులలో రచయితల్లో విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు, నందూరి సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, మహాకవి శ్రీ శ్రీ నారాయణ రెడ్డి ఎంతో గొప్ప వాళ్ళు. సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ ఎన్నో కవిత్వాలు, వ్యాసాలు, గేయాలు రాశారు. అందులో కొన్నిటిని ఇప్పుడు విందాం. నా పేరు ఆశ్రా ఫ్లారెన్స్. నేను 3వ తరగతి చదువుతున్నాను. హాయ్, నా పేరు శైలి. నేను 3వ తరగతి చదువుతున్నాను. బుజ్జి మాక బుజ్జి మాక ఏడకెళ్తివి, రాజుగారి తోటలోన మాటకెళ్తిని, రాజుగారి తోటలోన ఏమి చూసివి, రాజుగారి తోటలోన పూల చెట్టు సరస్సు చూసివి, పూల చెట్టు సరస్సు చూసి ఊరికుంటివా, నోరూరుకు పూల చెట్లు మేసి వస్తిని, మేసి వస్తే బటలు నిన్ను ఏమి చేసి, బటలు వచ్చిన కాళ్ళు విరలు కొట్టిరి. నా పేరు డిమ్లెస్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నా పేరు శరత్ చంద్ర. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఉడమిని చూసి కడమని చూసి పట్టుదలనే నేర్వాలి, ఆశించినది అంతేదాకా వదలని వారే ఉత్తములు, సదాశయాలకి అంకితమై బ్రహ్మతో మెలగాలి, ఎడుములు ఎన్ని ఎదురైనా అడుగులు ముందుకు వేయాలి, అదరక బదరక సాగాలి, అనుకున్నది సాధించాలి, వరద సౌఖ్యమే మనసును తలిచి మంచి మాటలే ఎంచుకొని సౌత్రం మలిచి బతకాలి, పచ్చ పచ్చగా ఉండాలి.
పేరు టీరేమన్. నేను నాలుగో తరగతి చదువుతున్నాను. ఒక్కటేరా తెలుగుదేశం, ఒక్కటేరా తెలుగు భాష, ఎక్కడున్నా తెలుగులందరూ ఒక్కటేరా ఒక్కటేరా. అరకు లోయల్లో గాలికొండ, హైదరాబాదు గోలకొండ, కలిపి కట్టెను తెలుగు తల్లి, కంట సీమన పూలదండ. ఒక్కటే గోదావరి నది, ఒక్కటే కృష్ణానది, రెండు నదులుగా తెలుగు జాతి, గుండెల్లో ఒకటైనది. సాగరమ్మకు వైపున నిజం, సాగరమ్మకు వైపున విజయనగరం, కలిపి కట్టెను తెలుగు తల్లి. అలల భీమన అందమొప్పగా, ఎదరు ఎదరు కూర్చి కట్టెను ఏకాత సేతువుల మీద, కదిలి వచ్చే అద్భుతయ కాల క్రీడ ద్వాల స్వాగతమును. మధురం 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 ఆంధ్రము అంటే అతి మధురం, దేశ భాషల తీరుల్లోకే ఆంధ్రము అంటే అతి మధురం. రాయలు మనవాడో పండిత రాయలు మనవాడో, కలం దిక్కన ఖడ్గ దిక్కన గణపతి దేవుడు మనవాడో. వీడుల్లో రత్నాల రాసులు గలగల గలగలలాడినవి. మధురం 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 ఆంధ్రము అంటే అతి మధురం. ధన్యవాదాలు. తెలుగు పద్యాలు క్లుప్తంగా ఉంటాయి, ఎంతో అర్థాన్ని ఇస్తాయి. నన్నయ్య తిక్కన్న, తిరుపతి వెంకట కవులు, వేమన బెమ్మర పోతన లాంటి మహాకవులు తెలుగులో రచనలు చేసి జాతి గౌరవాన్ని, భాష స్థాయిని ఆకాశాన్ని ఎక్కించారు. అందులో కొన్నిటిని ఇప్పుడు విందాం. జి ఋషితాశ్రీ. నేను ఐదవ తరగతి చదువుతున్నాను. ఎరకమే కసుకాయలు, దూరకమే బంధుజనుల దోషము సుని, పారకమే రణమందన, మీరకమే గురువు నాగ్యం ఎదురు సుని. నా పేరు సోఫియా రోజ్. నేను ఐదవ క్లాస్ చదువుతున్నాను. నా పేరు దీపికా. నేను ఐదవ తరగతి చదువుతున్నాను. ఇమ్మున చదువని నోరున్, అమ్మ అని పిలిచి అన్నం అడగని నోరున్, దమ్ముల విలవని నోరున్, గుమ్మలు మని ద్రవ్య నట్టి గుంటల సుమతి, ఆ కొన్న కూడే అమృతము, తా గోరిక కనిచువాడే దాతా దరిత్రి, సోకోచువాడే మనుజులు, పేకువ గలవాడే వంశజుడు సుమతి. నా పేరు కే దీక్షిత. నేను ఐదో తరగతి చదువుతున్నాను. నా పేరు టి సుజన. నేను ఐదో తరగతి చదువుతున్నాను. సంతోషమే సగం బలం, సంకోచమే సంతాపం, సహనమే ఆయుధంగా సవాలనే జయించాలో. చిరునవ్వుతో చెరిమి పంచు, చిందులు లేక జీవించు, గెలుపు నీది కావాలంటే అలుపు లేక సాగాలో. కాలానెప్పుడు అందమైన కలలాగా గడపాలో, జీవితాన్ని ఓ పాటగా ఓ ఆటగా గడపాలో, సమయం ఎరిగి ఇతరులకు సాయం ఎంత చెయ్యాలో. పరుల సుఖం కోరువారే పచ్చ పచ్చగా ఉంటారు, దయాగుణం కలవారే దీనులకు దేవుళ్ళో, క్షమించే మనసున్నవాడే ప్రపంచానికి హితుడోయ్. నా పేరు పి ఆర్షిత జుది. నేను ఐదో తరగతి చదువుతున్నాను. నా పేరు ఏ చైత్ర. నేను ఐదో తరగతి చదువుతున్నాను. వేదాలు కన్నా అవనీది, వేదాంతం ఇచ్చిన ధరణి ఇది, భారతే తానైన భవిత ఇది, బహుభాగ్యాల దేశమే ఇది, పురాతన శిల్లకే నలువు ఇది, పూచేటి మమతల వనము ఇది, రతనాలు దాచిన వసుధ ఇది, రమ్యమైన పౌరుషాల పాదు ఇది, ఉగ్గు బాలనైన బలదాక్షం కోరని, ఉదండులున్న ఉద్వి ఇది, ఉరి కొయ్యలనైన చిరునవ్వు వీడని, ఉద్దములను కన్న జనని ఇది, ఆటాలు నదుల సుందరవనాల, పాడే గాలుల పూపరిమళాలు, ననుగన్న గణ కీర్తి స్వర్గం ఇది, జగతికే నాడు మేలు కొలుపు ఇది, చక్కని పాడి ఆడుగా ఊదోటగా, చిక్కనైన స్నేహాల సారణిగా, కవుల కవిత నీరాంజనాలందగా, కలతావుల కోణల గాలి ఇది. భాషలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు చేసి తెలుగు భాష దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా మా సెయింట్ పాల్స్ పాఠశాలలో జరుపుకుంటున్నాం.
ప్రధానోపాధ్యాయురాలకి ప్రధానోపాధ్యాయుడికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ధన్యవాదాలు.